కొత్తంపూడి గ్రామంలో రాష్ట్ర కాపు ఉద్యమ నేత ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జేవీఎల్ నరసింహారావు సుమారు 2 గంటల సేపు ముద్రగడ సమక్షంలో కాపు జేఎస్సీలతో సమావేశమైన 3 దశాబ్దాల కాపు ఉద్యమం గురించి ముద్రగడను కాపు జేఎస్సీ నాయకులను వివరాలు సేకరించిన జేవీఎల్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి కాపు రిజర్వేషన్ ప్రస్తుత తరుణంలో లేకపోవడం చాలా బాధాకరమని చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉందని అన్నారు కాపు సామాజిక వర్గం ఏ కులానికి అన్యాయం జరగాలని గాని పోటి పడాలని గాని కోరుకోవడం లేదన్నారు కేవలం తమ సామాజిక వర్గానికి న్యాయం చేకూరాలని కోరుకుంటున్నామన్నారు బీసీలు ఇచ్చే రిజర్వేషన్లకు అదనంగా తమకు రిజర్వేషన్లు కల్పించాలని మాత్రమే కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు గతంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి తమ మానిఫెస్టోలో 2 దఫాలు కాపులకు రిజర్వేషన్ అంశాన్ని చేర్చడం జరిగిందని గుర్తు చేశారు ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వ కాపుల న్యాయపరమైన డిమాండ్లకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించి కాపులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు జేఏసీ నాయకులు అనేక మంది రామకృష్ణ గారు ప్రకాష్ గారు విష్ణు గారు పవన్ గారు రాయుడు గారు ఉమా గారు అనేక ఇతర నాయకులు అనేక మంది రెండు ఉభయ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి అనేక మంది కాపు సంఘం నాయకులు జేఏసీ నాయకులు కూడా ఈరోజు నేను ముద్రగడ్డ గారిని కలిసిన సమావేశంలో వారందరూ పాల్గొని వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది నేను మరొకసారి నేను ఈ సమాజం గురించి తెలుసుకునే కొద్దీ నా యొక్క ఆలోచన సంవేదన ఇంకా దృఢపడుతున్నాయి నిజం చెప్పాలంటే ఇది ఈ సమాజం కాపు సమాజం మరెవ్వరికి అన్యాయం జరగాలని లేదా వేరెవరితో పోటీ పడాలన్న ఉద్దేశంతో అస్సలు ఏ ప్రస్తావన ఎక్కడా రాలేదు మా సమాజానికి న్యాయం జరగలేదు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా నిర్లక్ష్యం చేశాయి ప్రభుత్వాలు అన్నటువంటి ఒక బాధ ఉంది తప్పితే వారి ఏ ఇతర సామాజిక వర్గానికి వారు పోటీ అని వారు అనుకోవటం లేదు ఇతర సామాజిక వర్గాలకు కంటే మాకు న్యాయం జరగాలని ఎక్కడా కోరటం లేదు సో కాబట్టి అటువంటి మంచి దృక్పథం కలిగినటువంటి కాపు సామాజిక వర్గాన్ని బీసీలకు ఇచ్చేటువంటి వారి రిజర్వేషన్స్కి అదనంగా మాకు అదనంగా అవకాశం కల్పించండి అని వారు అడుగుతున్నారు ఇది చాలా న్యాయ సమ్మతమైనటువంటి కోరిక ఖచ్చితంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ కాపు సమాజానికి జరిగిన అన్యాయంపై దృష్టి సారించి గతంలో 2 పర్యాయాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలక్షన్ల మేనిఫెస్టోలో నేను వీరికి కాపు సమాజానికి రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వని సందర్భాలు 2 ఉన్నాయి కనీసం వాటినైనా గుర్తు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన పాజిటివ్గా చేసి కాపు సమాజానికి న్యాయం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తాం ఇది పార్టీల పరంగా ఈరోజు ఎవరు ఇక్కడికి రాలేదు ఈరోజు నేను కలిసిన వారిలో మరి కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు టీడీపీ వారు ఉన్నారు మొన్న నేను గత వారం కలిసిన వారిలో జనసేన నాయకులు ఉన్నారు ఏ పార్టీ వారైనా ఇది సమాజానికి న్యాయం జరగాలి అన్నటువంటి ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చాం కనుక పార్టీలకు అతీతంగా ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కాబట్టి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి వారు చెప్తున్నారు ఇది మా పరిధిలో లేదంటున్నారు ఈ రకమైనటువంటి ధోరణితోటి ఈ ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియని ఇన్ని సంవత్సరాలుగా ఈ జాతి నష్టపోతూ ఉంది కాబట్టి దయవుంచి తమరు కొద్దిగా కలగ చేసుకుని కేంద్రం యొక్క తమరు పెద్దల సలహాతోటి అక్కడున్న బిల్లుని మరి అక్కడ ఆమోదింపజేయడమా లేదా ఆ బిల్లుని తిరిగి మీరే చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి తమరి యొక్క పెద్దల యొక్క సూచనలతోటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా తమరు సహకార సహకాలు అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర జేఏసీ తరఫున కాపు తెలంగ బలిజ ఒంటరి కులాల తరఫున కూడా మేము వారికి విజ్ఞప్తి చేసాం వారు కూడా ఒకటే కోరారు తప్పనిసరిగా మీ న్యాయమైన డిమాండ్కి నా పూర్తి మద్దతు ఉంటుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ మీ యొక్క జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దడంలో నా పాత్ర ప్రముఖంగా నేను ఉండి నేను చేస్తానని చెప్పి చెప్పారు అదే రంగా పెద్దలు పద్మనాభం గారి ఉద్యమంలో సుదీర్ఘకాలంగా అటు 94 కా నుంచి ఇటు మొన్న జరిగిన 2019 వరకు కూడా ఈ ఉద్యమంలో అనేక అంశాల్లో ఈ ఉద్యమ సారథ్యాన్ని వహించి వారిని నడిపినటువంటి సందర్భంగా వారిని కూడా కలిసి ఈ ఉద్యమ నాయకులు అందరూ కలిసి మరి వాళ్ళ ఆలోచనలు కూడా క్రోడీకరించుకుని భవిష్యత్తులో ఏ రకంగా సాధించాలన్న దాని మీద కూడా ఎంతసేపు సమాలోచన చేయడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వారు చెప్పినట్టుగానే అన్ని పార్టీలు లే వారి మద్దతుతోటి ఎందుకంటే పార్టీ ప్రమేయం లేకపోయినా పార్టీల మద్దతు కావాలి
పార్టీలు పార్టీలు అనేది తప్పదు, ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉంటాయి, పార్టీలు లేదనేది ఎక్కడా ఉండదు. అటు పార్టీల మద్దతుతోటి ఈ కాపు తెలగ బలిజీ రిజర్వేషన్ని సాధించుకునే ప్రక్రియలో మరి పెద్దలు జీవీఎల్ నరసింహారావు గారు అలాగే ముద్రగడ పద్మనాభ గారు ఆశీస్సులతోటి రాష్ట్ర జేఏసీ తరఫున అందరూ కూడా ఒక ఈ రిజర్వేషన్ అంశాన్ని మరి అతి త్వరలోనే దీనికి ఒక పరిష్కారం చేసే కార్యక్రమంలో మరి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.